ఓం శాంతి. మురళీ సారము, మధురమైన పిల్లలు, విచారసాగర మతనం చేసి సేవకు సంబంధించిన రకరకాల యుక్తులు తీయండి. దీని ద్వారా అందరికీ తండ్రి పరిచయం లభించాలి. ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి ఏ యుక్తిని తెలియజేస్తారు? జవాబు: తమ ఉన్నత భాగ్యం తయారు చేసుకోవాలంటే లోపల ఉన్న అన్ని చీచీ చెడు అలవాట్లను తొలగించండి. అబద్ధం చెప్పడం, కోపగించుకోవడం అనేవి చాలా చెడ్డ అలవాట్లు. సేవ పట్ల అభిరుచి పెట్టుకోండి. తండ్రి ఎలాగైతే నిరహంకారిగా అయ్యి సేవ చేస్తారో, అలా ఎంత వీలైతే అంత ఇతరుల కళ్యాణార్థం ఆత్మిక సేవలో బిజీగా ఉండండి. గీతము: నీ దారిలోనే మరణించాలి. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, నియమ విరుద్ధంగా ఏ పని కూడా చేయకూడదు. చాలా చాలా నిరహంకారులుగా, నిర్మోహులుగా ఉండాలి. ఎంత వీలైతే అంత ప్రతి పని తమ చేతులతోనే చేసుకోవాలి. యజ్ఞ సేవ చాలా సంతోషంగా చేయాలి. సెకండ్ పాయింట్, చదువులో ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. అనారోగ్య సమయంలో కూడా తప్పకుండా చదువుకోవాలి. ఉల్లాసంగా ఉండేందుకు సేవ పట్ల అభిరుచి పెట్టుకోవాలి. వరదానము: నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: భక్తి మార్గంలో గణేశుడిని విఘ్న వినాశకుడు అంటూ పూజిస్తారు. అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనగా విద్యాపతిగా కూడా భావిస్తారు. కనుక ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారో వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. ఎందుకంటే నాలెడ్జ్ను లైట్ మైట్ అని అంటారు. దీని ద్వారా గమ్యాన్ని చేరుకోవడం సహజమవుతుంది. ఇలా ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉన్నారో తండ్రితో సదా కంబైన్డ్గా ఉంటూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. స్లోగన్: లోపల బయట ఏదైతే చెడు ఉందో దానిని పూర్తిగా వీలునామా చేస్తే విల్ పవర్ వస్తుంది. స్వమానం: నేను మాస్టర్ నాలెడ్జ్ఫుల్ ఆత్మను. ఓం శాంతి.